చెన్నైల తమిళనాడులో పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అంటారు సంక్రాంతి. నేను అక్కడే పెరిగాను కాబట్టి అటు పుట్టి కొన్నేళ్ళు అక్కడ పెరిగా కాబట్టి అన్నం ఉడికిస్తారు. అన్నం ఒక్కసారి బయటకి అట కారినప్పుడు ఆవిరి అప్పుడు పొంగలో 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 పొంగల్ హ్యాపీ మకర సంక్రాంతి. మనం ఏమిటంటే శాంతి ఎంత ఉన్నా కాంతి అంత ఉండును, కాంతి లేక ఉన్నా శాంతి లేదు. సో కాంతి కొరకు జనులు క్రాంతి తేవలే. సో వినుడు బోధ సుమతులారా, అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్వేస్ బాలకృష్ణ గారు అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు బేబీ. ఇంకా ఆల్రెడీ హిట్ వచ్చేసింది, ఇంకొంచెం క్రాంతి కాంతి మీలో పెరిగింది సార్, ఒప్పుకుంటారా? ఈ సినిమా నాకు నా భోజన సుకృతం సినిమా, సినిమాకి వైవిధ్యం, అలా పాత్రలు చేస్తున్నప్పుడు తప్పకుండా నటుడు వాడు ఎవరికైనా సార్, నాకని కాదు డెఫినెట్ గా అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు చేసినప్పుడు ప్రజలు ఇలా ఆదరిస్తున్నప్పుడు విన్ను తట్టి ముందుకెళ్ళమంటున్నప్పుడు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయమని బరువు పెరిగింది అన్న అంతే. 8 ఇయర్స్ టైం ఎందుకు తీసుకున్నారు సార్? 8 ఇయర్స్ నుంచి చేద్దాం అని అనుకుంటున్నారు అన్నారు కదా, మీరు ఎందుకు అంత టైం? కరెక్ట్ కాదు, స్టోరీ ఇద్దరు కూడా నచ్చాలి కదా. అవును, కరెక్టా నచ్చాలి. అది కాదు, కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు బయోపిక్ ఇవన్నీ చేస్తుంటారు, ఇవన్నీ చేశారు 12 ఇయర్స్. లేకపోతే అక్కడ ఇది మన జేమ్స్ క్యామెరాన్ సినిమా తీసి అవతార్ 12 ఇయర్స్ స్క్రిప్ట్, ఇలా మాకు స్క్రిప్ట్ మీద కాదు 12 ఇయర్స్. తక్కువకి అయిపోయింది, ఎంత పటపట వేడి వేడి కొట్టించేసాం కదా పొంగల్కి. సినిమాలు కల్నాయకు ఉంది, సంజయ్ దత్ చేశాడు, అది వచ్చింది నాకు సినిమా ఆఫర్. వద్దండి, ఫస్ట్ సార్ ద బెస్ట్, ఎవడు ఫస్ట్ చేస్తే అతనికి వెళ్తుంది. ఇప్పుడు నేను చేసా కొన్ని సినిమాలు, ఏదో ఒక సందర్భంలో ఒక సినిమా చెప్పా కూడా, అది కమలాసన్ గారు చేస్తున్న సినిమా, నేను చేసేసరికి అక్కడ కమలాసన్ గారు కనపడతారు, కానీ పిచ్చ పోయింది అది. సో అలాగా టైం చెప్పాలంటే ట్రైనింగ్ ఉండాలి, నరసింహన్ కొట్టాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. అందుకే టైమింగ్ మీకు బాగా తెలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చింది. కొత్త అల్లుడు మర్యాద గురించి చెప్పండి, మీ అల్లుడు గారి గురించి. ఇద్దరు తెలిసిన వాళ్ళే, ఒకళ్ళు డైరెక్ట్ గా ఇంటి అతనే, ఇంకొకరు కొత్తగా వచ్చారు. చిన్నప్పుడు మాకు ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బావగారు మా ఇంట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కొన్నేళ్ళు, నేను 83 నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. నాన్నగారు ఇటు వచ్చి రాజకీయ పార్టీ స్టార్ట్ చేశారు. అంటే నేను ఇప్పుడు వస్తా విషయానికి, నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వెళ్ళేవాడిని. వీడు తెలుసు, లోకేష్ బాబుకి తెలుసు, ఇది మా ఇల్లు కాదు, ఇది అమ్మ వీడి, ఆయన మా అమ్మ వీడు అని ఏది పడితే అది వెళ్ళగానే గోడ కనపడితే గోడ మీద చేసి నాదేనేవాడు. ఇద్దరు ముగ్గురు ఉంటారు, డబ్బు కూడా కట్టట్లా, అదే ఇల్లు కూడా రిపేర్ ఏం చేయించి ఎట్లా, వర్షాలు పడితే పాపం నీళ్లు లోపల కారుతున్నాయి. ఈయన కూతురుని పెళ్లి చేసి, ఈయన పొన్ను, ఈయన పొండు ఆటి కళ్యాణం పడ్డే. మాకు ఒక పవర్ అంటాం, సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే. అండ్ స్పెషల్లీ నటాషా అంటే చాలా లక్కీ గర్ల్ అని చెప్పొచ్చు. నటాషా మీన్స్ లక్కీ మ్యాస్కట్ అయింది. ఓకే, బట్ నటాషా పేరు మరి మై గ్రాండ్ మదర్ లైక్ ది నేమ్. అడగదు, అడగదు, సంపాదన అడగదు, ఆడదాన్ని వయసు వయసు అడగకూడదు, వయసు కేకలేదు, అది నెక్స్ట్ కేకపోదు. Everyone had scared me a lot about Bala sir, saying he's very strict, you know. But when I met him, he's like a child. So filled with energy. He's like a child. Yeah, okay. I mean, he's always just trying to master his craft. He's always helping me. He's always like, he's like a book of knowledge. అందులో గ్లాస్ బ్లాస్ట్ చేసి మీరు వస్తారు డైరెక్ట్ గా. ఇందులో కూడా అశుతోష్ హౌస్ కి వచ్చినప్పుడు విత్ వెహికల్ గ్లాస్ ని బ్లాస్ట్ చేయడం, నాట్ వన్ గ్లాస్, 2-3 గ్లాసెస్, అంటే బాక్స్ ఆఫీస్ ఎలాగో బద్దలు చేస్తారు, మీరు గ్లాసెస్ ని కూడా బద్దలు చేస్తున్నారు. ఎందుకని ఆ డేర్ ఎనీథింగ్, రామ్ లక్ష్మణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, ఇది వద్దు సార్ అన్నా కూడా మీరు ఆల్వేస్ ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసు నా సంగతి. సో నా వల్ల కా, నేను నా వల్ల కాదని నేను అన్నా. అవును, వాళ్ళేమో అప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉండొచ్చేమో లోపల, రిస్క్ చేయకుండా బాగుంటుందిరా అని ఇద్దరు కదా. అక్కడ అక్కడ నా ముందు మాత్రం బాబు ఇది రిస్క్ అని మాత్రం అనరు. షూటింగ్ స్పాట్ లో మాత్రమే, ఆయన ఇంట్లో కూడా ఆయన అలాగా నాకు వర్క్ మనం వేడి తగ్గనివ్వకుండా లేటర్గా అయిపోతుంది. రామ్ప్రసాద్ చూడాలి, అయిపోయి షాట్, నెక్స్ట్ షాట్ స్టార్ట్ కెమెరా,
యాంగిల్ మీరు అటు చూస్తానంటే కెమెరా తేలదు ఇక్కడికి ఇంకా అనేవాడు. సూపర్ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. ద స్టోరీ వాస్ లైక్ దట్ ఫస్ట్ విత్ ఇట్స్ ఎ చైల్డ్ దట్ ఇస్ షుడ్ బి డిఫరెంట్ అండ్ విత్ నయన్దార షుడ్ బి డిఫరెంట్ అండ్ విత్ నటాష సమ్ కమర్షియల్ ఫర్ పీపుల్ అండ్ దెన్ విత్ హరిప్రియ సంథింగ్ ఎల్స్. గౌరీ, మంగ, ధన్యా, త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్. నయన్దార చూసుంటారు మీరు అన్ని డైరెక్ట్ గా చెప్పి చేయించింది. నేను ఇది కళ్ళలో భయం బయటకు కనపడకూడదు అంటే అయ్యే డైరెక్షన్ ఫైనాలిటీస్ ఉంటాయి అక్కడే క్లాప్స్ పడే ఆర్టిస్ట్ కి. ఓకే, డైరెక్ట్ చేయించుకోవాలి అని బ్రహ్మాండంగా అబే అంటే మీరు కూడా అలాంటి లవ్ అందరికీ ఉంటుందండి. లవ్ లేకపోతే మనిషే కాదు కదా. ఎందుకు సార్ లవ్? ఇంతకు ముందు మాట అంటే అసలే కాంట్రవర్సీ చేశారు. నేను అన్ని క్యారెక్టర్స్ నేను సూట్ అవును ఇప్పటికీ చెప్తాను. ఏదో కుర్రాడు బైక్ వేసుకుని పువ్వు పట్టుకుని అమ్మాయి ఇంటి చుట్టూ వెళ్ళడం, బైకుల మీద వారులు కొట్టడం, ఇవన్నీ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక ఇమేజ్ ఉంటుంది. అలాగే ఆర్టిస్ట్ సెలెక్షన్ లో కూడా అన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. వన్ థింగ్ మంచి టాలెంట్ ని అంటే నేను ఆర్టిస్ట్ చూడలేండి, సింగర్ నేను గుర్తు పెట్టుకోలేదండి. అదే మిస్ అయ్యాము, మిస్ అయ్యాం సార్. ఇందులో పైసా సిల్లా ఇక్కడ మామా ఈ పెగ్గల ఎక్కడికి వెళ్ళినా అదే కరెక్ట్. బట్ 1 or 2 ఫీవర్ ఎందుకంటే ఈ పిక్చర్ లో ఏ సాంగ్ గాయకుడి పాడించారు. కేసో స్పెషల్ గా సిగరెట్ ఇలా ఎగరేసే షాట్ అది చాలా లైట్ వెయిట్, సింగిల్ షాట్ ఇలా ఎగరేయడం, దాన్ని వెలిగించడం, సింగిల్ ఎలా ఎలా ప్రాక్టీస్ చేశారు? ఒకసారి ఆయన నేను చూసాను ఆయన ఇలా చేసి, బట్ రజనీకాంత్ అంటే ఇలా చేశారు, ఈయన పైన వేసి అలా పట్టుకుంటారు సార్. ఇది సినిమాలో పెడతాను సార్. ఓకే, అంటే ఒకే షాట్ లో చేశారు బైక్ లో ఉండేటప్పుడు అందరు టెన్షన్. కానీ ఎన్నిసార్లు అంటే ఇప్పుడు ఒకటి చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రజనీకాంత్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన దాంట్లో మాస్టర్ అయిపోయాడు ఆయన. అండ్ ఆయన ఒక టేక్లో చేసేస్తాడు, మరి రెండు టేక్లో చేస్తాడు మ్యాక్సిమం, అంతే కదా అని బాగా ప్రాక్టీస్ అవ్వాలి. నాకు టెన్షన్ ఏంటండి, ఇప్పుడు 10 టేకులు తీసుకున్నాను అనుకో, ఇది అదే ఆయన మీదకి వెళ్తుంది. అవును, రజనీకాంత్ గారు కూడా 10 టేకులు తీసుకుంటాడు అన్నమాట, దీనికి 20 టేకులు అంటారు. నా టెన్షన్ కొంచెం ఉండింది, యూనిట్ అలా చూస్తున్నాను జనం గాలి బీచ్ మరి గాలిలో లైట్ వెయిట్ ఎలా ఒక్కసారికి అంటే లేదు. ఒక ఆర్టిస్ట్ ఒకటి అదే అంటాను, ఇప్పుడప్పుడు భారం మోసేది మనం ఒక లెగసీని కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు ఆయన ఉంది లెగసీగా, విజయదత్త తాతగారు మన బైజు బాబురా అన్ని తీసి ఇప్పుడు ఎవరు నాలుగు ఫ్యామిలీ ఉంటే ఆయన ముందు తీసుకెళ్తాను లెగసీ. మీరు చాలా వరకు కళ్ళు జోడు ఎగరేస్తూ ఉంటారు, గొడ్డలి ఇలా రకరకాల వాటితో ప్రయోగాలు బాగా చేస్తుంటారు, గ్యాప్ టైం ని బాగా యూటిలైజ్ చేస్తారు. హి థ్రోస్ ఎ నైఫ్ వైల్ టేకింగ్ ద నైఫ్ ఆల్సో ఫ్రమ్ ద లెగ్, ఇట్ క్యాచెస్ ఇన్ వన్ షాట్, వన్ టేక్. ఎవరు తెలియదు అనుకోలా. ఓకే, అక్కడ ఎందుకో అడ పెట్టేలే ఇలా అన్న కాల్తో వచ్చేసింది చేతికి. అది ఏదో ఎమోషనల్ చేసేటప్పుడు వస్తుంది కరెక్ట్. జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ యూత్ అలాగే అనుకుంటారు, మీరు అందరికన్నా యూత్ కాబట్టి మీరు డెఫినెట్ గా మంచి ఆన్సర్ ఇస్తారు. లవ్ అన్నాం కాబట్టి ప్రేమలో పడమంటావా? లవ్ అన్నారు కాబట్టి ఇమిడియట్ గా దానికి రిలేటెడ్ గా నేను అడగాలనుకుంటున్నాను రవి సార్. ఓకే, కిస్, బికాజ్ మీరు మంచి డెఫినేషన్ ఇస్తారు. అది కూడా ఆయనే డెఫినేషన్ ఇస్తారు. అదే అదే చిన్న పిల్లడికి ఏమో అది రైట్, అది ఎవరు అనుకుంటారు పెడతారు కదా, రైట్ పెడతా పోతుంటారు. ప్రివిలేజ్ వయసులో ఉన్నాడు మంచి యువకుడు అడిగితే ఇస్తే ప్రివిలేజ్ గా ఫీల్ అవుతాడు. ముసలాడు అయితే పాప ఆయన ముసలాయన అయితే ఆయన ఒక అత్యాశకు పోయి మాస్క్ ఆఫ్ హిపోక్రైట్ అంట, హిపోక్రసీ అంటాం. మా దగ్గర చాలా ఉంటాయి హిపోక్రసీ, మా యూనిట్ లో ఉంటుంది, బయట మా జనంలో కూడా హిపోక్రసీ. నన్ను రిటైర్ చేసేది అది హిపోక్రసీ. ఓకే సార్, అది నాకు వివిఐపి సిండ్రోమ్ అయ్యే పడదు నాకు, నన్ను మనిషి కాపాతకనివ్వండి అంతే తప్ప. సో వచ్చి మెయిన్గా అమ్మాయిల విషయంలో వచ్చేసరికి ఫర్ ఏ టీనేజర్ ఇట్స్ ఫెయిత్, ఫర్ ఏ మ్యారీడ్ ఉమెన్ ఇట్స్ హోప్ అండ్ ఇట్స్ చారిటీ ఫర్ ఏ మెయిడ్. సో హిపోక్రసీ అక్కడికి వస్తున్నాను హిపోక్రసీ అనేది మా దగ్గర ఎక్కువ, నా విషయంలో ఎక్కువ వస్తుంటుంది.
అంటే ఏంటో అది శాపమో వరమో తెలియదు నాకు. అప్పుడప్పుడు అది ఇరిటేట్ చేస్తుంది. ప్రశ్న డాక్టరే చేయాలి, గుడిలో అర్చకుడు చేయాలి, పూజారే చేయాలి అని ఆ లాస్ట్ లో డైలాగ్ ఉంటుంది. దాని దాని ఒక్క దాని గురించి చేస్తుంది. పూజ అంటే ఏంటో తెలుసా మీకు? తెలిసింది అలా పైవాడికి మీ డబ్బు మెక్కడం, పైవాడి అధికారులు మీ పైవాళ్ళకి సెల్యూట్ కొట్టడం. దాంట్లో బ్రహ్మాండమైన ఇచ్చిన ఫినిషింగ్ ప్రతి దానికి నేను నీలా చదువుకోలే నాకింతే తెలుసు అన్ని చెప్పి నాకు అంతే తెలుసు. ఫైనల్ ఫైనల్ గా నాకు అంతే తెలుసు. అందిస్తాడు అక్కడికి నాకు వినడాడు. నేను ఎంత ఇదో ప్రాణాలు తీయడంలో నేను ఎంత ముండోడిని పాట పాట మాకు రకరకాల పాత్రలు చేయాలంటుంది. వి ఆల్సో వాంట్ టు గో కమ్ ఆఫ్ బికాస్ ఆర్ క్యారెక్టర్స్ ఆల్ ఆర్ లార్జర్ దెన్ లైఫ్ లైక్ విచ్ పీపుల్ హావెంట్ యాక్టింగ్ అంటే ఊరికి ఏడవడం ఏడవడం లేకపోతే ఒకటి తృప్తిపరచడానికి విసిరి నవ్వు కాదంటాను. యాక్టింగ్ అంటే ఒక వేరే ఒక ఆత్మలోకి ప్రవేశిస్తున్నట్టే ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు. అప్పుడు గిల్లుకుంటూ ఉండాలి మనం. నేను అది కాదు, ఆ పాత్ర కాదు, నేను బాలకృష్ణ అని ఆవిడ నటాశాను అలా గిల్లుకుంటూ యాటు పించు అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.